నాగార్జున ఏదో కొత్త రకమైన సినిమాలు చేస్తాడు, ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేస్తాడు అని ఒక చిన్న పేరుంది. అది ఈ మధ్యకాలంలో అటువంటి ఏమీ చేయలేదు. అండ్ ఇప్పుడు గగనంతో ఒక డెఫినెట్గా మళ్ళీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్ వస్తుంది, తెలుగు సినిమాకి వస్తుందని చాలా నమ్మకంతో చెప్తున్నాను. కొన్ని సినిమాలు చేస్తాము, కొన్ని ఫార్ములాల ప్రకారం వెళ్తాము, సినిమా ఆడుతుందని హోప్ చేస్తాం. అండ్ గగనంకి నాకు అలా అనిపించలేదు. నేను ఈ సినిమాకి, ఈ సినిమా చేసినందుకు ఫస్ట్ నాకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దీని గురించి రేపు బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. ఎటువంటి ఒకవేళ నేను అనుకున్న రిజల్ట్ రాకపోయినా ఎవరికి సారీ చెప్పేది కూడా లేదు. అంటే అంత నమ్మకంతో ఉన్నాను ఈ సినిమా, ఈ సినిమా మీద చాలా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ సినిమా చేశాను అని ఒక ఇందాక అన్నట్టు నా మీద నాకే ఇష్టం కలుగుతుంది. అండ్ ఇక ఈ సినిమా గురించి అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను, నేను చెప్పే మాటల్లోనే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఫిబ్రవరి 11th ఎప్పుడెప్పుడు వస్తుందా, ఫిబ్రవరి 11th ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. అండ్ అలాగే రాధామోహన్కి కానీ, ప్రకాష్ రాజు గారికి కానీ, అండ్ దిల్ రాజుకి, వీళ్ళందరికీ ఇటువంటి మంచి సినిమా, నాకు ఇష్టమైన సినిమా, నాకు నచ్చే సినిమా నా దగ్గర తీసుకొచ్చినందుకు మరీ మరీ కృతజ్ఞతలు. అండ్ సినిమా ఒక డెస్పిరేషన్తో కాదు, వాటితో కాదు, బాగా ఆడాలని ఎందుకు అనుకుంటున్నానంటే నాకు ఒక కొత్త కొత్త లైఫ్ ఇస్తుంది. అంటే ఒక కొత్త రకమైన సినిమాలు చేయటం, ఈ సినిమా బాగా ఆడిందంటే నాలో నాకు కాన్ఫిడెన్స్ రావటం, ధైర్యం వస్తాం, ఇవన్నీ వచ్చి రకరకాల సినిమాలు చేయటం ఫ్యూచర్లో. అండ్ ఇప్పుడు నేను అటువంటి సినిమాలు చేయటం మొదలవ్వాలి. అండ్ నాకు తృప్తిపరిచే, నన్ను తృప్తిపరిచే సినిమాలు నేను చేసుకోవాలి. అండ్ గగనం అటువంటిది అవుతుంది. అండ్ ఐ విష్ మీ అండ్ మై టీమ్ ఆల్ ద సక్సెస్. అండ్ అలాగే నాకు చాలా నమ్మకం దీనికి, మీడియా ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుందని, ఎస్పెషలీ క్రిటిక్స్కి బాగా నచ్చుతుందని. అండ్ మొన్నెవరో ఒక రివ్యూలో చదివాను, ఎంతకాలం వీళ్ళని డాన్సులు వేస్తాం, ఫైట్లు చేస్తాం, ఎంతకాలం చూస్తాం అని. చూస్తున్నారు బట్ మీరు చూడలేకపోతున్నారేమో, సో మీకు కూడా ఒక మంచి డాన్స్ లేకుండా అటువంటి సినిమా ఇస్తున్నాం. డాన్స్ లేదు, ఫైట్ లేదు, అట్లా అని కాదు. ఇది వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఫిలిం. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ ఫిలిం, ఐ జస్ట్ లవ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. డిఫరెంట్ ఫిలిం అని గగనాన్ని స్టార్ట్ చేసాం తెలుగులో, అలాగే తమిళ్లో పయనం అనే టైటిల్తో రిలీజ్ అవుతుంది. సో ఈ ఐడియా రావడానికి మెయిన్ డైరెక్టర్ రాధామోహన్ గారు, ప్రకాష్ రాజు గారు చెప్పినప్పుడు నాకు ఒకరోజు ఇలా కాన్సెప్ట్ అనుకుంటున్నామని చెప్పారు. అది నిజంగా రోజు ఎగ్జైట్ అయ్యి తర్వాత నాగార్జున గారికి చెప్పడం, వాళ్ళిద్దరి వల్లే ఇది సాధ్యపడింది. డిఫరెంట్ అనేది ఎప్పుడు చాలా సినిమాలకు వాడుతుంటాము, బట్ ఈ సినిమా ఇస్ 100% ఒక కొత్త అనుభూతినిచ్చే సినిమా అవుతుంది. సో సాధారణంగా మనకు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాస్, రివెంజ్ ఫార్ములా, ఆ మూడు ఫార్ములానే మనకు ఎప్పుడు చూసినా సినిమాలు ఉంటాయి. ఇది కొత్త జోనర్లో ఉండే ఈ గగనం డెఫినెట్గా ప్రేక్షకులందరికీ నచ్చి, మాకు ఈ సినిమాలో మేము పార్టిసిపేట్ చేసిన నాగార్జున గారికి కానీ, ప్రకాష్ రాజు గారికి కానీ, ప్రొడ్యూసర్స్గా మాకు కానీ, ఇట్స్ ఏ డెఫినెట్ ఒక కొత్త సినిమా రిలీజ్ తర్వాత అందరూ ఒక కొత్త సినిమా చూసాము, ఒక మంచి ప్రయత్నం చేశారు అని అప్రిషియేషన్. అలాగే మళ్ళీ ప్రొడ్యూసర్గా ఉంటాను కాబట్టి డబ్బు కూడా రెండు వస్తాయని ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం, 100% అచీవ్ చేస్తున్నాం. ఏ స్క్రిప్ట్ అయితే అనుకున్నామో, నేను నైట్ రీ రికార్డింగ్తో నేను సినిమా చూశాను, సో అనుకుంది అనుకున్నట్లు 100% స్క్రీన్ మీదకి వచ్చింది. సో కన్ఫామ్గా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో, అంటే ఒక డిఫరెంట్ సినిమాలకి ఇది నాంది పలుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే హీరోలు అనగానే డెఫినెట్గా మనకు ఒక యాక్షన్,
కమర్షియల్ సాంగ్స్ ఇలాంటి దాంట్లో రెగ్యులర్గా మన సినిమాలు వస్తూ ఉంటాయి. నాగార్జున గారి సినిమా చేయడం వల్ల నెక్స్ట్ ప్రతి ఒక్క హీరో తెలుగు హీరోస్ అందరూ ఇలా మనం కూడా ప్రయత్నం చేద్దాము అనే ఆలోచన కలుగుతుందని చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాను. అంత ఎక్సైటింగ్ ఉంది సినిమా. సో ఫిబ్రవరి 11th సినిమా మేము ముందుకు తీసుకొస్తున్నాం. డెఫినెట్గా ఈ ఒక మంచి సినిమాతో డబ్బు పేరు రెండు వస్తాయని మా ఓన్ యూనిట్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. థ్యాంక్ యూ. గగనం తమిళ్లో పయనం. ఇంతకుముందు ఈ దర్శకుడు రాధామోహన్ గురించి మీకు తెలుసు, ఆకాశం అంతనే సినిమా చూశారు. పదిహేను 20 సంవత్సరాల సన్నిహితుడు. తమిళ సినిమా అనేది 4వ సినిమా ఆయనతో నిర్మిస్తున్న సినిమా. ఏదో ఒక థియేటర్ నుంచో నాటకం నుంచో సినిమాలోకి వచ్చాం, సినిమాలో ఎదిగాం. కొన్నిసార్లు ఆకాశవంత లాంటి సినిమాలో ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలో నేను ఎందుకు నిర్మిస్తున్నానంటే మన అనుభవం, మనం నేర్చుకున్న విషయాలు, సినిమాలో మనం ఎదిగిన విషయాలు ఇవన్నింటిని పెడుతూ మన ముందు తరాల వాళ్ళు చేసిన సినిమాలు తీసిన సినిమాలు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఉంది. అక్కడి నుంచి ఇంకో లెవెల్కి, ఇంకో ఎత్తుకి, ఇంకో దిగంతానికి వెళ్ళాలన్న ఒక తపన మనలో అందరిలో ఉండాలి. ఆ దృష్టిలో ఇన్నేళ్ళు మనం చేస్తున్న, మనం ఎదిగిన సినిమాలతో పాటు సినిమా మనకు చాలా ఇచ్చింది. బట్ సినిమాని ఎక్కడ తీసుకెళ్తాం అటువంటి ప్రశ్న వచ్చినప్పుడు గగనం లాంటి సినిమాతో పనిచేయడం, అలాంటి సినిమాను నిర్మించడం, అలాంటి సినిమా తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి కారణం అవడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాగార్జున గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు నాకు, ప్రకాష్ ఇలాంటి కొత్త సినిమాలు, ఇంట్రెస్టింగ్ సినిమాలు అయితే నేను చేస్తానని. ఎందుకు ఈ మాట ముఖ్యమవుతుందంటే, ఇంత ప్రబలమైన, అందరికీ నచ్చేటువంటి ఒక స్టార్, ఒక నటుడు తన ఇమేజ్ కన్నా దాటి తనలో ఉన్న నటుడికి, తనలో ఉన్న ఒక అవగాహనకి, సినిమా మీద కథల మీద ఉన్న అవగాహనకి తగ్గట్టున ఒక కథ వచ్చినప్పుడు నా ఇమేజ్ను వదులుకొని కూడా సినిమా చేయగలుగుతాను అనే ఒక నమ్మకం ఆయన చెప్తున్నప్పుడు నాకు చాలా జెన్యునిటీ కనిపించింది. ఈ కథ మనం అనుకున్నప్పుడు నేను అనుకోలేదు నాగ్గారు చేయాలి ఈ సినిమాని. ఒక దర్శకుడు నాగ్గారు చేస్తే బాగుంటుంది, అలాంటి ఒక బలం మనతో కలిస్తే బాగుంటుందంటే, ఆ తర్వాత దిల్రాజు గారు ఆయన కలవడం, ఆయన తర్వాత రాధామోహన్ గారు వచ్చి ఆ కథ నాగ్గారికి చెప్పడం, నాగార్జున గారు విదిన్ ఫ్యూ సెకండ్స్ ఆ సినిమాకు ఒప్పుకోవడం. సినిమా చూశాను, ఎందుకంటే నేను ఎన్నో భాషల్లో నటించేవాడిని. చాలా ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను ఈ మాట అన్నాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అక్కడ జ్యూరీ చైర్మన్ ఒక మాట అన్నారు, మన భారతదేశంలో అన్ని లాంగ్వేజ్, బెంగాలీ కానీ, మరాఠీ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, రెగ్యులర్ కమర్షియల్ సినిమా, వ్యాపార దృష్టిలో మనం చేస్తున్న, ఎంటర్టైన్మెంట్ దృష్టిలో చేస్తున్న సినిమాల మధ్య అర్థం ఉన్న ఒక రెస్పెక్టబుల్, ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ రావట్లేదు తెలుగు నుంచి అన్నప్పుడు నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇంత ప్రతిభలు ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఎందుకు మనకు ఒక రిప్రజెంటేషన్ లేదని చాలా గర్వంగా చెప్పదలుచుకుంటున్నాను. ఈరోజు గగనం తెలుగు సినిమాని, తెలుగు వాళ్ళని, తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ సినిమా అవుద్ది అట నేషనల్ లెవెల్. ఎందుకంటే ఈ సినిమా మనం డీల్ చేసిన పాయింట్ కానీ, ఈ సినిమా తీసిన విధం కానీ, ఈ సినిమాలు మనం వాడిన టెక్నాలజీ కానీ, ఇందులో వచ్చిన ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ డెఫినెట్గా సినిమాని ఇంకో రేంజ్కి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అండ్ ఒక డిఫరెంట్ సినిమా, పాట లేని సినిమా అంటే భావం లేని సినిమా కాదు ఇది, హాస్యం లేని సినిమా కాదు ఇది, యాక్షన్ లేని సినిమా కాదు. బట్ మనం అలవాటు పడ్డ పాటలు కానీ, మనం అలవాటు పడ్డ యాక్షన్ కానీ, మనం అలవాటు పడ్డ హ్యూమర్ కానీ కాకుండా ఏదో ఒక ఇష్యూ మీద సీరియస్గా మాట్లాడుతూ నిజంగా నవ్వుతూ ఒక అద్భుతమైన అనుభూతిని తెచ్చేటువంటి ఒక సినిమా ఈ సినిమా. డిఫరెంట్ సినిమా చేసే మన భయం, నాగార్జున గారు చెప్పినట్టు, మనం అందరూ చెప్పినట్టు మన అందరికీ ఎవరికి లేదు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ సినిమా గురించి.
అందరికీ నచ్చుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇది గగనం అనే సినిమా ఒక నమ్మకం, మీ అందరికీ నచ్చుతుంది, ప్రేక్షకులు కూడా. ఇటువంటి ప్రయత్నాలు మన మధ్య నుంచి వచ్చిన ప్రతిభలు టాలెంట్స్ చేసినప్పుడు గర్వించేది మీకు కూడా. మీరు కూడా దానికి సాయం చేయాలి. ఎందుకంటే ఇటువంటి సినిమాని, ఒక హ్యాపీ డేస్ లాంటి ఒక సినిమాను, కొత్త కొత్త ప్రయత్నాలని ఎప్పుడూ ప్రేక్షకులు ఒప్పుకుంటున్నారు. వెన్ ఎవర్ వి హావ్ కమ్ అవుట్ ఆఫ్ ద రట్ ఆర్ ద రెగ్యులర్ ఫార్ములా నుంచి వచ్చినప్పుడు అదే రకంగా ఇది మీ బాధ్యత కూడా. కలిసి ఒక మంచి సినిమా చేసాం, ఆనందించండి. యూ విల్ రియలీ రెస్పెక్ట్ అస్ అండ్ లవ్ అస్ మోర్.